హీరో ఎన్టీఆర్ కొన్నాళ్లుగా కొత్తగా కనిపిస్తున్నాడు ఆర్ఆర్ఆర్ తో వచ్చిన పానీని ఇమేజ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ క్రమంలో కాస్త లేట్ అయినా పర్వాలేదు అనుకుంటున్నాడు పైగా మేక్ ఓవర్ విషయంలో అందరికీ ఇస్తున్నాడు మొన్నటికి మొన్న గోవా షూటింగ్ లో కనిపించిన దేవరాల్ లుక్ రీసెంట్ గా డీజేటీ స్క్వేర్ సక్సెస్ మీట్ లో కనిపించిన లుక్ అస్సలు సంబంధమే లేదు ఆ రేంజ్ లో మారిపోయాడు అంతలా ఎందుకు మారాడు అంటే ఈ ఏప్రిల్లో మండే ఎండల్లో మరింత హీట్ ఎక్కించడానికి ఎస్ ఈ శుక్రవారం నుంచి బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్డ్ షూటింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నాడు ఎన్టీఆర్ ఆ మూవీ కోసమే ఈ మార్పు ఈ షూటింగ్ లో పది రోజులు పార్టిసిపేట్ చేస్తాడు ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ మళ్లీ దేవరా షూటింగ్ మేలో మళ్లీ కొన్నాళ్ళు టూ షూటింగ్ ఇలా గ్యాప్ లేకుండా వరుసగా ఈ రెండు సినిమాలు పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఎన్టీఆర్ వార్ టూలో హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్నాడు ఆ తర్వాత ఎన్టీఆర్ సోలోగా వార్ త్రీ ఉంటుందనే వార్తలు ఉన్నాయి ఆ పాటలో ఎన్టీఆర్ డ్వెల్ రోల్ చేస్తాడని అందులో ఓ పాత్ర విలన్ గా కనిపిస్తుందనే టాక్స్ కూడా వస్తున్నాయి అవి ఎంతవరకు నిజమనేది అప్పుడే చెప్పలేం కానీ ఇప్పటికైతే దేవరావ్ వన్ వార్ టూ ఈ ఏడాది విడుదల కాబోతున్నాయనేది అనేది ఖచ్చితంగా తెలుస్తోన్న విషయం దేవరావు వన్ అక్టోబర్ పదిన విడుదల చేస్తున్నాం అని కొరటాల అనౌన్స్ చేశాడు ఇక వార్ టూ క్రిస్మస్కు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఈ రెండే సినిమాలు పూర్తి చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్ నుంచి ప్రశాంత్ నీల్తో సినిమాకు సిద్ధమవుతాడట అది ఈ ఎండలను కూడా లెక్క చేయకుండా ఇంత హార్డ్ వర్క్ చేయడానికి కారణం ఎలాగైనా ఈ రెండు సినిమాలను ఈ ఏడాది విడుదల చేసేలా చూడ్డానికే అన్నమాట